సో ఇప్పుడు మీరు రూపాన్ని అయితే మార్చుకోగలరు, మరి గొంతుని ఎలా మార్చుతారు అంటే చాలా మంది టెక్నాలజీ చాలా స్పీడ్ అయ్యింది, అంతా మార్చే రూపాన్ని మార్చిన వాళ్ళు గొంతును మార్చలేరా? గొంతును కూడా దానికి కూడా ఆపరేషన్? అటు కూడా ఆపరేషన్. మీరు ఏం చేయించుకోరా? నేను చేయించుకోలేను, టాప్ అండ్ బాటమ్ రెండే. మీ మీకు ఆపరేషన్ మీకు ఎంత ఖర్చు అయింది? నాకు 5 లక్షల వరకు అయింది. 5 లక్షలు అవుతుంది? 5 లక్షల వరకు అయింది. మరి ఈ 5 లక్షలు మీరు ఎలా సంపాదించారు? భిక్ష అది ఒక్క రోజుతో కాదు కదా, నేను దాదాపు 5 ఇయర్స్ కష్టపడ్డాను. ఈ 5 ఇయర్స్ సంపాదన ఒకసారిగా. ఇప్పుడు ఏంటంటే హైదరాబాద్లో నేను కొన్ని దగ్గరలు చూసిన దగ్గర ఎక్కడ షాప్ ఓపెనింగ్ అవని, ఎక్కడ ఇల్లు ఏది ఓపెనింగ్ అవని కొంతమంది వెళ్తున్నారు. సో అక్కడ ఇంతకు ముందు ఎలా ఉండేదంటే, నేను హైదరాబాద్కి వచ్చే కొత్తలో వీళ్ళు వచ్చారు, వీళ్ళకి ఎంతో కొంత ఇవ్వాలి అని హ్యాపీగా పంపించేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అక్కడ కూడా న్యూసెన్స్ నేను 2-3 దగ్గరలు చూసా, అక్కడ కూడా ఇప్పుడు ఇలా కొట్టి కొట్టి హల్చల్ చేయడం, అండ్ కొంతమంది అయితే ఏదో తీసేసి కూడా మాట్లాడున్నాయి. ఎందుకు అంత న్యూసెన్స్ చేయాల్సి వస్తుంది? ఇప్పుడు షాప్ ఓపెనింగ్ చేసుకునే వాళ్ళు కొత్తగా ఒకటి ఓపెన్ బిజినెస్ పెట్టుకొని ఏదో సంపాదించాలని వాళ్ళు చేస్తారు, అక్కడ కూడా ఇంత న్యూసెన్స్ చేయడం అసలు ఎందుకు అంటారు? న్యూసెన్స్ అని మీరు అంటారు, కానీ అక్కడ జరిగేది ఇప్పుడు హిజ్రాలు అందరూ ఒక గుంపుగా ఉన్నారంటే దాన్ని న్యూసెన్స్ అని మీరు అంటున్నారు, కానీ అక్కడ ఏం జరుగుతుంది అనేది మీకు తెలియదు. మీరు దగ్గరకు పోయి ఎవరిని పరామర్శించారు, ఏమైంది అని చెప్పి మీరు అడగరు, కానీ అక్కడ గుంపుగా ఉండేసరికి న్యూసెన్స్ చేస్తారు. అంటే నేను అంటుంది కూడా గుంపుగా ఉండేందుకు న్యూసెన్స్ అనడం లేదు. కొంతమంది నేను ఇప్పుడు మీరు చెప్పుకో విధంగా కూడా చెప్పుకో, అంటే అక్కడ డ్రెస్సులు తీసేయవలసిన పరిస్థితి కూడా కొంతమంది వచ్చింది అనమాట. అది దాన్ని న్యూసెన్సే కదా అంటారు. న్యూసెన్సే అంటారు దాన్ని. ఎందుకు దాన్ని ఎందుకు సమర్థిస్తాను? నేను దాన్ని సమర్థించాలో అందరు మా వాళ్ళు మంచి వాళ్ళని నేను కూడా చెప్పట్లేదు. ఉంటారు కొంతమంది ఉంటారు అక్కడ, వాదోపవాదాలు కూడా అవుతాయి, కొందరు ప్రేమతో ఇస్తారు, కొందరికి వాదిస్తూ ఉంటారు. యాక్చువల్లీ ఏంటంటే దేవుడిచ్చిన పెద్ద వరం ఏంటంటే మీరు ఏదైనా దీవిస్తే అది ఖచ్చితంగా అవుతుంది అని అంటారు. ట్రాన్స్జెండర్ దీవిన దేవుడితో సమానం అవుతుంది అంటారు. అండ్ మీ నోటంటే ఒక బ్యాడ్ వర్డ్ వచ్చినా అవతల వాళ్ళు తట్టుకోలేరు, ఎందుకంటే వీళ్ళు ఏదైనా అంటే అవుతుంది రాని. సో అలాంటప్పుడు మీది ఇంత గొప్పది అని అనుకుంటున్నప్పుడు అలా చేయడం వల్ల మీకు మైనసే కదా, మీ మీద బ్యాడ్ పేరు వస్తుంది. ఇప్పుడు మీరే అంటున్నారు కదా, మీరు దేవుళ్ళతో సమానము, మీరు దీవిస్తే దేవుడితో సమానం అంటున్నారు, మీరే అంటున్నారు, కానీ మా హక్కులు మాకు మాత్రం ఇవ్వట్లేదు. మీ నా హక్కులు నాకు ఇచ్చిన ఉంటే నేను మంచిగా జాబ్ చేసుకుంటా, ఏదో నాకు అంటే హక్కులు అనేవి ఇప్పుడు ప్రజలు ఇవ్వరు కదా, మీరు అడగాల్సిన వాళ్ళని అడగాలి. అడుగుతున్నాం కదా. ఇక్కడ జరుగుతున్నది ఏంటంటే న్యూసెన్స్ అనేది ప్రజల మీద పడుతున్నారు. అదే నేను చెప్తున్నా, మాకు ఇచ్చిన ఉంటే కనుక, మమ్మల్ని ఒక మనుషులు చూసినుంటే కనుక, అరే హిజ్డా అని చెప్పకుండా, అరే చెక్క అని చెప్పకుండా, అరే నువ్వురా అని చెప్పి అంటే కనుక, నేను రోడ్డు మీదకి వచ్చి అంగామ ఎందుకు చేస్తాను, నేను చీర కట్టుకొని భిక్షాటం ఎందుకు చేస్తాను కదా. ఇప్పుడు ఇంతకుముందు ఒక పాయింట్ చెప్పాను నేను, ఎవరైతే పేరెంట్స్ ఉన్నారో ఆ పేరెంట్స్ హ్యాండ్ ఓవర్లోనే ఉండాలి. ట్రాన్స్జెండర్ అని తెలిసిన కూడంగా ఆ పేరెంట్స్ హ్యాండ్ ఓవర్లోనే ఉండాలి. ఇప్పుడు ఒక అమ్మాయికి మనం ఎలా బాధ్యత తీసుకుంటాం, బాధ్యత తీసుకుంటున్నామో అదే బాధ్యత తీసుకోవాలి. ఇప్పుడు అమ్మాయిని మనం రోడ్డు పైన వెళ్తుంటే ఏమైనా అమ్మాయి ఇవ్వకుంటుందా, అవి కేసులు అవ్వవా? ఇప్పుడు ట్రాన్స్జెండర్ అంటే ఎవరైనా కేసు ఉండదా? చూపెట్టండి, ఎంతమంది అన్నారు రోడ్ మీద వెళ్తుంటారు, కొట్టేసిపోతుంటారు. అమ్మాయి కాబట్టి తను అమ్మాయి పక్కన పెడితే, తను ఒక మనిషి కాబట్టి తనకు హక్కులు ఉన్నాయి కాబట్టి తను పోయి కేసు పెడితే అది చెల్లుతుంది. నన్ను ఎంతమంది మీద పెట్టమంటావు నన్ను? ఇప్పుడు మీకు ఈ హక్కులు అనేవి వచ్చాక ఇదంతా చేంజ్ అవుద్ది అనుకుంటారా? ఇప్పుడు భిక్షాటం అవ్వచ్చు, లేకపోతే అనుకుంటా రోడ్ల పక్కన చేసేది అవ్వచ్చు, 100 కి 80% 50% ఖచ్చితంగా చేంజ్ అవుతుంది అని నేను అనుకుంటాను. ఒకవేళ చేంజ్ అవ్వలేదు అంటే అప్పుడు మీరు ఏం చేయగలరు? అప్పుడు మా బలహీనతే అనుకుంటాను నేను. అంటే ఇప్పుడు మీరు షాప్ దగ్గరికి వెళ్ళేటప్పుడు అంటే జనరల్గా ఒక గ్రూప్ వెళ్తారు, ఏ పర్పస్ మీద వెళ్తారు? షాప్ ఎందుకంటే తను కొత్తగా ఓపెన్ చేసుకుంది కాబట్టి ఎంతో కొంత ఇస్తాడనే ఆశతో వెళ్తాం మేము అక్కడ. ఇప్పుడు షాప్ ఓనరు తను మంచోడై ఉండొచ్చు, నాకు తెలిసి ఖచ్చితంగా మంచోడై ఉంటాడు. ఇప్పుడు తన సంతోషంగా ఒక 5 లక్షలు పెట్టి షాప్ ఓపెనింగ్ చేస్తుందంటే, 5 లక్షలు పెట్టినట్టు నాకు 5000 ఇవ్వలేడా అనే కాన్సెప్ట్ మాకు ఉంటుంది. మేము వెళ్తాము, వెళ్ళిన తర్వాత ఇప్పుడు షాప్ ఓనర్ ఏం చేస్తాడు, తనకు హ్యాపీనెస్ ఉంటుంది, ఎందుకంటే షాప్ ఓపెన్ చేసుకుంటున్నా సంతోషం తనకు ఉంటుంది, తను ఎలాగైనా ఇవ్వగలుగుతాడు అది నాకు తెలుసు, మాకు అర్థమవుతుంది అనమాట. కానీ పక్క వాళ్ళు ఎవరైతే ఉంటారో, వాళ్ళ రిలేషన్ అవ్వ కానీ పక్కింటోడు కానీ ఎదురింటోడు కానీ ఎవరైతే ఉంటారో, ఆహా మీకేంది ఇచ్చేది, మీకేది ఇచ్చే, అసలు మీకు ఎందుకు ఇవ్వాలి అనే క్వశ్చన్స్ రేజ్ అవుతుంటాయి అన్నమాట అక్కడ. సో ఇంకొకరు కొందరు అంటారు, అసలు మీరు ఒరిజినల్ లేనా, మీ కింద ఏముంటుంది, పైన ఏముంటుంది, పైన ఇంత ఇంత పెద్ద పెద్దగా ఉన్నాయి, అసలు ఒరిజినల్ అయినా మీకు అని చెప్పి అడుగుతారు. అలాంటప్పుడు నాకు రోషం వస్తుంది, మ్యాక్సిమం ఇవే అవుతుంది, అలాంటప్పుడు నేను రిమూవ్ చేయాల్సి వస్తుంది.
అని నేను అనుకుంటా. అలా అని చెప్పి నా వాళ్ళని నన్ను నేను సమర్థించుకోవట్లేదు, నా కమ్యూనిటీని సమర్థించుకోవట్లేదు. మినిమం ఇలాంటివే జరుగుతాయి అక్కడ.